हाय हेलो फ्रेंड्स, अस्सलाम वालेकुम। वेलकम बैक टू माय यूट्यूब कुकिंग अनलॉक चैनल। स्पेशल डिश एम चेसानंटे आ रेसीपी एंटंटंडी चिकन भुना हुआ मसाला रेसीपी चेसानंडी। अदि एला तयार चेसानो मीकु ना वीडियो चूपिस्तानु चूडंडी फ्रेंड्स। फस्ट टाइम ना वीडियो चूसिने वाळ्ळैते ना चैनल नु लाइक चेयंडी अंड सब्सक्राइब चेसुकोंडी फ्रेंड्स। ओकेना फ्रेंड्स, वीडियो ने कानी स्किप चेयकुंडा चूडंडी फ्रेंड्स, लेकपोते मिस अयिपोतारु। चिकेन चिकेन भुनावा मसाला एटा चूसरा चूँगी फ्रेंड्स, मे अर्थम असि रेसीपी वं चूँ ट्रई ची फ्रेंड्स। एदना ट्रई चेयली ती फैमिल मेबर्स को हैपी उ ओकेना। इंका लेटे फ्रेंड्स मैं वीडियो वेल्लिपदा। बिस्मिल्लाहिर रहमानिर रहीम। फस्ट नीन केजी चिकेन तस्कना दाने शुभ्र कड़ी मुक्ल पेक चूसर कदा सैजो पीसेस कटे अंदर की कावास उल्लिपाय टू आनियन्स कट्कान कोमीर ईद पचिमिपकायल चीरी वेकना टमाटा पेद टमाटा तस्कना चमाटाल रे चाली कटे चूसर कदा। इपड़ मैं चिकेन मैगनेटा मुझे मन चिकेन निमकाय वेकान केजी चिकेन कदा चमकायल रेवी निमकाय चालूते सरपतनी निम्मकाय वेसिन तर्वात इप्पुडु नेनु अंदुलोकि टेस्ट की तगिनंत साल्ट वेसुकुंटुन्नानु। पसुपु ఒక టీ స్పూన్ వేసుకున్నానండి। కారం అండి, కారం ఒక 2-3 స్పూన్స్ వేసుకుంటున్నాను ఎందుకంటే మంచి కలర్ఫుల్ గా కనిపించాలని, స్పైసీ గుడ్ ఉండాలి కదండి, నాన్ వెజ్ కదా కొంచెం ఎక్కువే పట్టిదన్నమాట, మన ఇష్టం తినే వాడిని బట్టి వేసుకోవచ్చు। ఇప్పుడు అందులోకి ధనియా పౌడర్ వేసుకుంటానండి। ధనియా పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసేసుకోండి। ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి। కేజీకి ఎంత వేసుకుంటారు ఆ లెక్కన వేసుకుంటున్నాను। టీ స్పూన్స్ వేసుకున్నానండి। మొత్తాన్ని మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఫస్ట్ గా మనం। ఇలా మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత అండి ఇందులోకి ఒక గట్టి పెరుగు వేసుకోవాలండి। పెరుగు లూజ్ గా ఉండకూడదండి, గట్టిగా ఉండాలి। పెరుగు ఒక 4 స్పూన్లు వేసుకుంటున్నానండి। భునా చికెన్ అంటే ఏంటో అనుకుంటున్నారా? భునా చికెన్ అంటేండి మసాలాలు మొత్తాన్ని మనం ఆయిల్ లోనే ఫ్రై చేసేస్తాం అన్నమాట। एंदुकंटे मनम चुक्क वाटर वेयकुंड वंटुतानंडी फ्रैनी चूडंडी मीरे इदैपोतारु। असलु एला उंटदंटे ई भुना चिकेन अंत मंची टेस्ट गा उंटदी फ्रेंड्स। ओकेना फ्रेंड्स, इप्पुडु दीनि मोत्तान्नि कलिपेसुकुन्नानु कदा, इप्पुडु वीन्नि ओक अरगंट अयिना गंट अयिना मनम दीन्नि पेट्टेसेयालंडी। इदि मंचिगा नानालन्नमाट। इदि चूडंडी, इप्पुडु मूत पेट्टेसि पेट्टेस्तानु। ओक हाफ एन अवर अन्ना 1 अवर अन्ना मन इष्टं अन्नमाट। ఎంత పెడితే అంత మంచిదన్నమాట। ముందుగా ఒక బాడి పెట్టుకునండి, స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను। బాడి హీట్ అయిపోయిందండి, ఇప్పుడు అందులోకి ఆయిల్ వేసుకుంటున్నాను। ఆయిల్ ఒక 4-5 స్పూన్స్ పట్టిదండి, కేజీ చికెన్ కదా ఆయిల్ మంచిగా హీట్ అవనివ్వండి। ఆయిల్ హీట్ అయిపోయింది కదండి, అందులోకి నేను ఇప్పుడు 2 ఇలాచీలు 1 చక్క 4 లవంగాలు వేసుకుంటున్నానండి। బిర్యానీ ఆకు ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను అండ్ జీలకర్ర అండి, జీలకర్ర ఒక స్పూన్ వేసుకుంటున్నాను। ఇప్పుడు ఈ మొత్తాన్ని కొంచెం చిట్టపటలాడనిద్దాం। ఇవి కాస్త వేగాక
ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి, కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మంచిగా దోరగా ఫ్రై అవ్వాలండి, గోల్డెన్ కలర్లో వచ్చేదాకా మనం ఫ్రై చేస్తున్నాం. అంటే ఎక్కువ కాదండి చూపిస్తాను నేను, గోల్డెన్ కలర్ అంటే ఎక్కువ కాకుండా చూపిస్తాను. ఇప్పుడు ఇందులోకి ఎండి మిరపకాయలు ఒక రెండు వేసుకుంటున్నానండి. అండ్ అందులో నేను కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను కదండి, ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనం కొంచెం దోరగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ చూసారు కదండి, కొంచెం ఇలా లైట్గా గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. ఒక 2 సెకండ్స్ మనం దీన్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి 1/2 అవర్ నుంచి చికెన్ని, ఇప్పుడు దాన్ని వేసేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఆనియన్స్ చూసారు కదా, చికెన్ భునాంబా చికెన్ అంటే ఇది చూసారు కదా, మెయిన్ ఆనియన్స్ అండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేసేయాలి, లేకపోతే అది భునాంబా చికెనే అవ్వదండి. అది గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీంట్లోకి చికెన్ వేసేస్తున్నా. ఇప్పుడు వీటి మొత్తాన్ని మంచిగా కలిపేసుకోవాలండి. మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి 1-5 మినిట్స్ మనం దీని వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది కదా, అప్పుడు దాకా మనం ఉడకనిద్దాం. 1-5 మినిట్స్ మూత పెట్టిద్దాం. ఇప్పుడు మనం చికెన్ చూసుకుందామా. చూసారుగా ఫ్రెండ్స్ వాటర్ ఎలా వచ్చేస్తుందో. అందులో మనం పెరుగు మొత్తం వేసి మ్యారినేట్ చేసి పెట్టాం కదండి, అందులో చికెన్ నుంచి కూడా వాటర్ వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీంట్లోనే మొత్తం ఉడికిపోయింది అన్నమాట. ఇప్పుడు మనం ఇందులోకి ఇంకేం బ్యాలెన్స్ ఉందండి వేసుకోవడానికి, టమాటాస్ ఉన్నాయి కదండి. ఇప్పుడు ఆ టమాటాస్ వేసేస్తున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి టమాటాలని, ఎందుకంటే మొత్తం చికెన్ కలిసిపోవాలి కదా. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఉడకనిద్దాం మూత పెట్టేసి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం చికెన్ చూసుకుందాం. చూసారు కదా చికెన్ దగ్గరికి వచ్చేసింది కదా, టమాటాలు ఉడికిపోయినాయి, మొత్తం ఉడికిపోయినాయి కదండి. ఇప్పుడు మనం ఇందులోకి ఫైనల్గా ఏం వేసుకుందామంటే గరం మసాలా అండ్ చికెన్ మసాలా. గరం మసాలా 1 టీ స్పూన్ అండి, అండ్ చికెన్ మసాలా. చికెన్ మసాలా వేసే టేస్టే వేరేగా ఉంటుందండి, సూపర్ టేస్ట్. ఈ మసాలాలు మొత్తం బాగా వేగిన తర్వాత, ఆయిల్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత, అప్పుడు మన భునా చికెన్ రెడీ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ 75% ఉడికిపోయిందండి చికెను. ఇప్పుడు మనం ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత, అదే కొంచెం ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. వీటిని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి 5-10 మినిట్స్ వదిలేసినా పర్వాలేదు, ఆయిల్ మొత్తం రిలీజ్ అయిపోయింది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చికెన్ని ఓపెన్ చేసి చూసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ మొత్తం రిలీజ్ అయిపోయింది, మన భునాంబా చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూసారు కదా చికెన్ చూడండి, ఉడికిందో లేదో చూపిస్తాను మీకు. ఓ చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉడికిపోయిందో చికెన్, వాటర్ వేయకుండా ఉడికించానండి. చూసారు కదా, దీన్నే భునా ఫ్రై అంటారు. ఓకేనా, ఇప్పుడు మనం ఇందులోకి కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఇది చూస్తేనే కాదండి తింటే కూడా అలానే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నానండి. చూసారుగా ఫ్రెండ్స్, మన చికెన్ భునాంబా మసాలా రెసిపీ రెడీ అయిపోయింది. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. ఈ కర్రీలోకి పప్పు చారైనా చారైనా చేసినా కూడా
సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్ ట్రై చేసిన తర్వాత మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, కర్రీ ఎలా సెట్ అయిందో మీరు నాకు చెప్పాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచ్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా, అల్లా హాఫీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచ్ మై వీడియోస్.